తోటపల్లి జలాశయం కుడి ఎడమ కాలువల ద్వారా సాగునీరు ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న ద్వారా జిల్లా ప్రజాప్రతినిధులు విడుదల చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలో గల తోటపల్లి జలాశయం కుడి ఎడమ రెండో కాలువల ద్వారా దాదాపు 2 లక్షల ఎకరాలకు సాగునీరు నేడు విడుదల చేసే కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న ద్వారా గారితో కలిసి జిల్లా జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు శంబంగి వెంకట చిన్న అప్పలనాయుడు, పాముల పుష్ప శ్రీవాణి, అలజంగి జోగారావు, కళావతి ఎమ్మెల్సీలు ఇందుకూరి రఘురాజు, పాలవలస విక్రాంత్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా తోటపల్లి కుడి కాలువ ద్వారా గేట్లు ఎత్తి సుమారుగా 135 ఎకరాలకు సాగునీరు విడుదల చేయగా, అనంతరం ఎడమ కాలువ గేట్లు ఎత్తి తద్వారా 64 ఎకరాల పంట పొలాలకు సాగునీరు విడుదల చేశారు. మహాపతి చేద్దాం, లోక్ సంరక్షణార్థం, గ్రామ సంరక్షణార్థం, పట్టణ సంరక్షణ, దేశ సంరక్షణార్థం, రాష్ట్ర సంరక్షణార్థం, యథాశక్తి మహాలక్ష్మి మహాకాళి మహాసర్ త్రిశక్తి స్వరూపిణి అవతర్ కాదేవ్యర్థం శ్యామయం దేశం రాష్ట్రం సస్య శ్యామల కటాక్షిత్యర్థం పాడి పంట సకల అభివృద్ధి కటాక్షిత్యర్థం శ్రీ దేవతా ప్రత్యర్థం నాగావళి దేవత కటాక్షిత్యర్థం గంగే జమునే చేవ నర్మదా సింధు కావేరి జల ఓం గణానాథ గణపతి గుం హవామహే కవిం కవీనాం ఉపశ్ర అశ్రం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నో దివిశీల సోదన మహాగణపత్యాధ్యానవాహయామావాహం నవరంద్రశ్యమపాదయోపాస్తే ముఖ్యాజిమిని అమవిశ్రీర్దోష్ణాభ్యాసం సర్వ్యాం గంగే జిమిని జీవా నర్మదా సింధు కావేరి జలశ్రం సన్నిధి సుమకార మహాయాగర మహాగజకర్ణ గారు మహం లంబోదరం.